వెల్కమ్ టు ఐరిష్ మీడియా. ఈ రోజు వార్తల విశేషాలు వాటి ప్రాధాన్యత తెచ్చుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికలను వార్తలు చూద్దాం. ఈనాడు దినపత్రికలను వార్తలు చూద్దాం. జడిపించిన వాన, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, రెసిడెన్షియల్ ప్రాంతాలు అతలంకుతలం, గోదావరి పరివాహకాలు రహదారుల మునక 4 జిల్లాలో చెరువులు కాల్వలకు భారీగా గండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా మత్తడి దుంకుతున్న 8000 చెరువులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను జరిపించాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు 370 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 200 కేంద్రాలు ఓ మాస్తారుగా వానలు పడ్డాయి. సోమవారం పగటిపూట కూడా పలు జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. రాష్ట్రంలోని గరిష్టంగా జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరంలో 19 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. 3 రోజులుగా వర్షాలు సరళిని గమనిస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. గోదావరి ప్రవాహంలోని ఈ జిల్లాలో అన్ని మండలాల్లో ముసురు చెరువులు పడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొరుతున్నాయని, ఇక్కడ వాతావరణం విపరీతంగా ఉండటంతో వర్షాలు అధికంగా పడి ఈ 4 జిల్లాల్లో భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతుంది, వాగులు వంకలు పొంగిపొరుతున్నట్టుగా ఇక్కడ వార్తలు వెలువడింది. గోదావరి కూడా ధవలేశ్వరంలో కానీ భద్రాచలంలో కానీ 3 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్లుగా వార్తలు వెలువడినాయి. స్తంభించిన జీవజీవనం, వర్షాల దాటికి జనజీవనం స్తంభించింది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల ప్రధాన కేంద్రాలను పగలు జోరు వాన కురిచింది. వాణిజ్య సముదాయాలు ఖాళీగా కనిపించాయి. మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు నెమ్మదించాయి. భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల మధ్య ప్రధాన రహదారులు చాలా చోట్ల వంకలు పొంగడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఇల్లెందు, పినపాక, మూలుగు నియోజకవర్గం చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయినట్లుగా ఇక్కడ వార్తలు వెలువడినాయి. వర్షాలు తగ్గే వరకు ఇళ్లలోనే ఉండాలి. ప్రజాప్రతినిధులు, మంత్రులకు సీఎం ఆదేశాలు. గోదావరి పరివాహకం జిహెచ్ఎంసీ పరిధిలో అప్రమత్తంగా ఉండాలి. హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశంలో వెల్లడించినట్టు జరిగింది. పార్లమెంట్ నూతన భవనంపై 9500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తుతో నిర్మించిన అశోక చక్రం, 4 సింహాల జాతీయ సింహాన్ని సోమవారం ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి ఇక్కడ ఒకటి చిత్రంతో కూడినటువంటి వార్త ఇక్కడ వెలువడింది. విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, 4 వారాల్లో $4 కోట్ల జమ చేయాలి. ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. నిందితుడిని బ్రిటన్ నుంచి తప్పించాలని కేంద్రానికి ఆదేశం అని చెప్పి విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష విధిస్తూ వెంటనే $4 కోట్ల డాలర్లను జమ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు జేఈలో దేశవ్యాప్తంగా 14 మందికి 100% వారిలో ఏపీ, తెలంగాణ నుంచి 7 చెప్పి ఇక్కడ 14 మంది విద్యార్థులకు జేఈలో మొదటి స్థానం దక్కినట్టు ఇక్కడ వార్త వెలువడింది. మంచి ఆలోచన పురుడు పోసుకుంది. ప్రసవమయ్యే గర్భిణులను గుర్తించడం జరిగింది. వరద ముప్పును ఊహించి సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలింపడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ చొరవతో ముందస్తుగానే వారం రోజుల్లో పురుడు పోసుకున్నటువంటి గర్భిణీలను గుర్తించి ఇప్పుడు వర్షాలు పడుతున్న క్రమంలో అనేక ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో ముందుగానే ముందు చూపుతో అక్కడ జిల్లా కలెక్టర్ ఆలోచన మేరకు వారంలోపు ఎవరైతే పురుడు పోసుకునే గర్భిణీ ఉన్నో వాళ్ళని ముందస్తుగానే ఆ సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఆరోగ్యంగా ప్రశాంతంగా వాళ్ళు పురుడు పోసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగినదని చెప్పి ఇక్కడ వార్తలు పడింది. మనసుంటే మార్గం ఉండదంటారు పెద్దలు. అటువంటి మంచి ఆలోచన పురుడు పోసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శశాంక మధిలో ఏజెన్సీ ప్రాంతాల్లో మామూలు రోజుల్లోనే ఇబ్బందులు తప్పవు. పైగా వానకాలం గర్భిణీలు కాన్పు కష్టాలు తలెత్తితే పరిస్థితి చేయదంటే ప్రమాదం ఉంది.
అందుకే కాబోయే అమలుకు కష్టాలు తలెత్తుద్దంటూ మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. 2 వారాలలోపు ప్రసవం అయ్యే అవకాశం ఉన్న వారిని గుర్తించి స్థానిక ఆరోగ్య కేంద్రంలకు తరలించాలని కలెక్టర్ శశాంక ఆదేశించినట్టు ఇక్కడ వార్త వెలువడింది. భూపాలపేట జిల్లా పల్లెమల మండలం నర్సాయిపేట సర్వాయిపేట చెందిన గర్భిణి రాధిక ముందస్తుగా మహబూబ్ మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించడానికి పెద్దపేట వద్ద కొట్టుకుపోయిన రోడ్డును దాటిస్తున్న స్థానికులు ముందస్తుగానే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక గర్భిణీ శిలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడకు కార్యక్రమం చేపట్టినట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. మన ఊరు మనబడి టెండర్లు రద్దు, తాజాగా పిలుస్తున్నాం. పాఠశాలకు ఫర్నిచర్ డ్యూయల్ డెస్క్ల ప్రారంభపై కోర్టుకు నివేదించిన ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలకు డ్యూయల్ డెస్క్లు టేబుల్ ఫర్నిచర్ సరఫరా నిమిత్తం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి తాజాగా మళ్ళీ పిలవాలని నిర్ణయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. మొన్న జరిగినటువంటి సంఘటనకు ఇది మన ఊరు మన ఊరు కార్యక్రమంలో టెండర్లకు తర్వాత వివిధ వస్తువులకు సంబంధించినటువంటి విధానంలో తప్పున్నాయని చెప్పి అక్కడి విచారణ శాఖ చేపట్టడం వలన దాంట్లో తప్పు జరుగుతుందని చెప్పి ముందుగానే ఊహించడంతో దాన్ని ఆ టెండర్లు రద్దు చేసి కొంతమంది హైకోర్టు పోవటం వల్ల హైకోర్టు ప్రభుత్వానికి నివేదిక చేయమని చెప్తే ముందు వెంటనే ఆ టెండర్లన్నిటి రద్దు చేసినాము, మళ్ళీ కొత్త టెండర్ల ద్వారా అది ఫర్నిచర్ను పొందామని చెప్పి హైకోర్టు నివేదించినటువంటి ఇక్కడ దృశ్యం. ధరణి సమస్యలపై సీఎంకు ధ్యాస లేదు, కూర్చు వేసుకుని నెరవేరుస్తా నన్న హామీలే ఏమయ్యాయి. సంజయ్ ధ్వజం. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు రావాలి, 90 లక్షల ఒక్క ఓటు తగ్గినా పేరు మార్చుకుంటా రేవంత్ రెడ్డి. ఆగస్టు 20న సిరిసిల్లాలో రావుల నిరుద్యోగ డిక్లరేషన్ సభ. ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేయి తరలించు. మోదీని ఒప్పించండి, మేము ముందస్తుకు సిద్ధం. లోక్సభతో పాటు రాష్ట్రంలో ఎన్నికలకు రెడీ. శ్రీలంకలో మాదిరి ఇక్కడ ప్రధాని ఇంటిపై తిరుగుబాటు ఖాయం, రాష్ట్ర మంత్రిలో ధ్వజం అని చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళపై టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్పై బీజేపీ వాళ్ళు చేసుకుంటున్నటువంటి విమర్శనమైనటువంటి వ్యాఖ్యలు. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్త విశేషాలు. ప్రతి నిమిషము అప్రమత్తం, వదలపై 12 గంటల పాటు సీఎం సమీక్ష. వరద నీటిని ఎప్పటికప్పుడు వదలాలి, ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండాలి, అధికారులతో సమన్వయం చేసుకోవాలి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై ఆరా, మంత్రి పువ్వాడు అక్కడే ఉండాలని ఆదేశం. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్. సెక్రటరీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఇది హెల్ప్లైన్ నెంబర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు. తెలంగాణ మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవేశిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలి, ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి అని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ ఆదేశించినటువంటి ఇక్కడ వ్యాఖ్యలు. నేడు అత్యంత భారీ వర్షాలు, 8 జిల్లాలకు వాతావరణం శాఖ రెడ్ అలర్ట్. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం, ఎగువ వరదతో ఆభిమురాలు చేరిక, 24 గంటల్లోనే 3 హెచ్చరికలు. రాష్ట్రంలో 15 వరకు వానలు, ఈ సీజన్లో 19 సెంటీమీటర్ అధిక వర్షపాతం. ఓయూలో 13 వరకు పరీక్షలు వాయిదా. జలాశయాల వద్ద పోలీసుల పహారా, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి మంత్రి హరీశ్రావు సూచన అని చెప్పి ఇక్కడ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నిబంధనలు పాటించి ప్రజలను కాపాడాలని చెప్పి సీఎం కేసీఆర్ చేసినటువంటి ఒక వార్త. ఎగువ నుంచి వరద పోటీతో భద్రాచలం పట్టణం వద్ద సోమవారం నీట మునిగిన కళ్యాణకట్ట హనుమాన్ దేవాలయం పరిసరాలని చెప్పి ఇక్కడ ఫోటోతో కూడినటువంటి చిత్రాలు ఇక్కడ భద్రాచలం వద్ద భద్రాచలం రామని సన్నిధిలో ఉన్నటువంటి గోదావరి నది ప్రాంతంలో ఇక్కడ నీట మునిగినటువంటి దృశ్యాలు. కాంతిరేఖ ధరణి, భూ లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్ ఒక అద్భుతం. భూమిలో కొనుగోలు అమ్మకాలు నిమిషాల మీద పూర్తవుతాయి, పావు గంటలోనే పట్టా చేతికి వస్తుంది. రిజిస్ట్రేషన్
మ్యూటేషన్ కోసం కాలర్గల ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి కర్మ ఉండదు. ఒక్కసారి ధరణలోకి భూమి ఎక్కితే రికార్డ్ భద్రంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా గుండె మీద చేయి వేసుకుని ఉండవచ్చని సీఎం కేసీఆర్ ధరణి పోటు సంబంధించి ప్రారంభోత్సవం సందర్భంలో చేసినటువంటి వాక్య కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభద్రతా భావం పూర్తిగా పోయినది. ఎందుకంటే భద్రత అనేది లేదు, ఇలా భద్రత ఉందని చెప్తున్నది తప్పు. ధరణిలో ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాలు ధరణిలో చేరకపోవడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ అవుతలేదు అనేది సత్యం. ఎంతోమంది రైతులు భూమి లబ్ధిదారులు భూమి సంబంధించినటువంటి కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వారు కలెక్టర్లకు రెవెన్యూ శాఖ అధికారులకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు కూడా పరిష్కారాలు కానీ సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ కాంతిరేక ధరణి అనేది ఇది అబద్ధం అనేది కూడా అక్కడ ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేస్తున్నటువంటి విజ్ఞప్తులను పరిశీలించినట్లయితే ఇది 100% తప్పు అనేది మాత్రం తేలుతుంది. అన్నదాతల భూములకు రక్షణ కవచం, వేగంగా సులభంగా భూ లావాదేవీలు, దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం, రెవెన్యూలో పేర్కొన్న అవినీతికి చెక్కు, ధరణి పోర్టల్పై కావాలనే దుష్ప్రచారం అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నది అక్కడ జరుగుతున్నది 100% తప్పు. ఎందుకంటే చెప్తున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి. ధరణిలో ఎక్కితే రిజిస్ట్రేషన్ సులభం కావచ్చు, కానీ భూమి ఉన్న భూమి ధరలోనే ఎక్కలేదు. ఎక్కనప్పుడు మరి రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఎక్కడిది? ఇక్కడ ఫస్ట్ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దినప్పుడు ఆ ఉన్నటువంటి భూమి ఆ రికార్డులు ఎక్కితే అప్పుడు సులభంగా అయితే కావచ్చు. కానీ నువ్వు ఉన్న భూమిని తొలగించి ధరలో ఎక్కితే రిజిస్ట్రేషన్ సులభం అవుతుంది అనేది మరి అది రిజిస్ట్రేషన్ సులభం అవుతుండొచ్చు దానికి నిజమే, కానీ ఉన్న భూమిని తొలగించి ధరణిల పోర్టల్లో సర్దిద్దకుండా ఆ భూమి లేనప్పుడు దానికి రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ వారు గమనించవలసిన అవసరం ఉన్నది. 90% రెవెన్యూ సమస్యల పరిష్కారం, మిగతా ఇబ్బందుల పరిష్కారానికి సదస్సుల నిర్వహణ, త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రతి దరఖాస్తు పరిష్కారం, బండిది మౌన దీక్ష కాదు, తెలంగాణ ప్రగతి అసూయ దీక్ష, దీక్ష ఇక్కడ కాదు, మోదీ ఇంటి ముందు కలిసి చేద్దాం. విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ చేసినటువంటి ఇదో వాక్య, తెలంగాణ అద్భుతం, కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో దూకుడు, ఆల్ప్లా కంపెనీ విస్తరణే దీనికి నిదర్శనం, కొనియాడిన ఆస్ట్రియా రాయబారి క్యాదరీనా, పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్, అల్ప్లాసి సిఇఓ ఫిలిప్ లెహార్ని ప్రశంసలు, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వేధింపు లేవు, తెలంగాణలో పిఎస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్రంలో స్థిరమైన సమర్థత ఉన్న ప్రభుత్వం, ఈఓడిబిలో తొలి స్థానం, పెట్టుబడుల విలువ, ఆల్ప్లా మౌల్డ్ యూనిట్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడించినటువంటి ఇక్కడ వాక్యం ఇది. జేఈ మెయిన్లో మెరిసిన తెలంగాణ తేజాలు, 4 రాష్ట్ర విద్యార్థులకు 100%, పురుషుల విభాగంలో టాపర్గా అనికేత్ చటోపాధ్యాయ్, గురుకులలో 86% మంది విద్యార్థులకు 90%, మెయిన్ 1 ఫలితాలు వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఇక్కడ జేఈలో తెలంగాణ విద్యార్థులు మొదటి స్థానంలో 100%, 4 విద్యార్థులకు వచ్చినట్టుగా ఇక్కడ వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడమే నా కోరికని పాఠశాల కళాశాల విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ గురువుని, ఎలాంటి భయం లేకుండా చాలా కాన్ఫిడెన్స్గా మెయిన్ ప్రిపేర్ అయ్యా, ఐఐటి బాంబేలో సిఎస్సిలో ఎలా చేరాలనే ఆలోచన, జీవితంలో సాఫ్ట్వేర్లో స్థిరపడాలని నా కోరిక. నా సోదరుడు ఇప్పటికే ఐఐటి జోధ్పూర్లో చదువుతున్నాడు, ఆయనను అనుసరించి నేను ఐఐటి వైపు అడుగు వేశాను చెప్పి ఇక్కడ విద్యార్థి ఐఐటిలో టాపర్గా నిలిచినటువంటి ఒక విద్యార్థి ఇక్కడ ఆయన ఒక కోరికను వివరించినటువంటి వాక్య. జన విస్ఫోటనం, వచ్చే ఏడాదికి చైనాను దాటున్న భారత్ జనాభా 2050 1.68 కోట్లకు చేరనున్న భారతీయులు, ఈ ఏడాది భూమి మీదకి రానున్న 2800 కోట్ల శిశువు అని చెప్పి ఇక్కడ
చైనాకు మించిపోయే పరిస్థితి అని చెప్పి ఇక్కడ వార్తలు తెలియబడింది. ఇది నమస్ తెలంగాణలోని ప్రధాన వార్త విశేషాలు. సాక్షి విషయానికి వస్తే అమర్నాథ్ యాత్ర పునః ప్రారంభం. 12వ బ్యాచ్ కింద 4236 మంది యాత్రికులు అమర్నాథ్ మంచు లింగం దర్శనానికి బయలుదేరారని అధికారులు తెలియజేసినటువంటి ఇక్కడ వార్త కథనం. అమర్నాథ్ యాత్ర మళ్ళీ మొదలైనది. మొన్న జరిగినటువంటి మంచు కొండలు విరిగిపడడంతో యాత్ర కొద్ది రోజులు ఆగిపోయింది. తను తిరిగి నిన్నటి నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనట్టుగా ఇక్కడ ఒక అమర్నాథ్ లింగానికి సంబంధించి వార్తలు చూపించుకుంటూ తెలిసినటువంటి ఒక వాక్యం. పన్నీర్సెల్వంపై బహిష్కరణ. అన్నాడీఎంకు అంతర్గత పోరు రచ్చకెక్కుతుంది. పన్నీర్సెల్వంని కోశాధికారి పదవి నుంచి పళనిస్వామి వర్గం తొలగించింది. ఇది తమిళనాడులో జరుగుతున్నటువంటి అన్నాడీఎంకే సంబంధించినటువంటి పన్నీర్సెల్వం పళనిస్వామిపై ఇద్దరి మధ్యన ఉన్నటువంటి పోరు తీవ్రస్థాయికి చేరి పళనిస్వామిని బహిష్కరించినట్టు ఇక్కడ వార్త తెలియబడింది. శివసేన ఉద్యోగ వర్గానికి ఉరట. ఉద్యోగ వర్గం ఎన్నికల ఎమ్మెల్యేల అనవృత అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని గవర్నర్ సుప్రీంకోర్టు కోరింది. తడిసిన బడి గంట. ఎండాకాలం సెలవులు, ఫిక్స్డ్ వానాకాలం వాన, దేవుడి ముందు బట్టి సెలవులు ఉంటాయి. ముసూరులో స్కూల్ భలే జ్ఞాపకం అని ఇక్కడ వర్షాలు పడటంతో బడి తడిసిన బడి గంట అని చెప్పి ఇక్కడ దాంతో వారి మొత్తం వర్షాలు పడటం వల్ల సెలవులు ప్రకటించినటువంటి ఒక వాక్య. వానలు డబుల్. రాష్ట్రంలో సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షం నమోదు. భద్రాచలంలో గోదావరి పోటెత్తులతో కళ్యాణకట్ట ఆంజనేయ ఆలయానికి చేరిన నీరు. కిన్నెరసాని ప్రాజెక్టు గేటు ఎత్తడంతో దిగువన వెళ్తున్న వరద. ఈ రెండు ఇక్కడ గోదావరిలో ఇటు కిన్నెరసానిలో వరద ప్రవర్తిస్తున్నటువంటి దృశ్యాలు. జూలై 11 నాటికి కురవాల్సింది 20.39 సెంటీమీటర్. ఈసారి నమోదైంది 39.58 సెంటీమీటర్లు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలని చెప్పి ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి ఇప్పుడు వాక్య. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలని సీఎం ఆదేశం. పోటెత్తే గేట్లు ఎత్తే. మహారాష్ట్ర తెలంగాణలో వర్షాలతో గోదావరి దగ్గర శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం జరిగిందని చెప్పి ఇక్కడ వార్త వెళ్ళాడు. భద్రాచలం వద్ద 14.30 లక్షల క్యూసెక్ల ప్రవాహం 53 అడుగులు దాటిన నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక జారి. కృష్ణా నదిలోనూ పెరుగుతున్న వద్ద ఆల్మెట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేయడం జరిగిందని చెప్పి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను వరద నీరు ప్రవహించడంతో గేట్లు ఎత్తివేయడంతో ప్రవాహ ప్రాంతంలో నీరు కిందికి వదులుతున్నట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. నేడు చందుపట్లకు గవర్నర్. గవర్నర్ తమిళసై మంగళవారం నల్గొండ జిల్లా నకరికల్ మండలం చందుపట్ల గ్రామానికి వెళ్ళనున్నారు. గ్రామంలోని రాణి రుద్రమాదేవి మరణశీల శాసనాన్ని కాంస్య విగ్రహాన్ని గవర్నర్ సందర్శిస్తారు. పర్యటనకు అధికారులు పూర్తి ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త వెలువడింది. ధరణి దరిద్ర గొట్టు పోర్టల్. ధరణి అనే దరిద్ర గొట్టు పోర్టల్ తెచ్చి ప్రజలు సీఎం కేసీఆర్ ఇబ్బందుల పాలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ధరణి పొడు భూముల సమస్యల పరిష్కారం కోరుతూ కరీంనగర్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మౌన దీక్ష నిర్వహిస్తడం జరుగుతుందని చెప్పి ఇక్కడ బండి సంజయ్ సంబంధించినటువంటి ఒకటి వార్త వ్యాఖ్యానం వెలువడింది. యాదాద్రికి రుణాల నిలుపుదలపై కోర్టుకు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రుణం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆపడంపై ఆర్ఈసీపై టీఎస్జిఎన్కు ఆగ్రహంగా ఉంది.
ఒప్పందాన్ని ఉల్లంఘించినపై కోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఇక్కడ యాదాద్రి సర్వపౌరంకు సంబంధించి నిలుపుదల చేయడంపై కోర్టుకు వెళ్తామని చెప్పి ఇక్కడ ఒకటి వాక్య వార్తా వ్యాఖ్యలు ఉంది. 4 రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయి, సీఎం కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్. 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాక్య. మరికొద్ది రోజులు ఉంటే కేసీఆర్కి 20 సీట్లు కూడా రావని పీకే నివేదిక. అందుకే బీజేపీపై కేసీఆర్ యుద్ధం ముందొస్తుంటూ ప్రకటనలో చెప్పి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్యలు. 2న రాహుల్ సభ, 2 లక్షల ఉద్యోగాల కల్పనపై సిరిసిల్ల వేదికగా కార్యాచరణ ప్రకటన. ప్రేమింపులో ప్రధాని మోదీకి కేసీఆర్ గురువు అని వాక్య ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి విమర్శన. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం, సీఎం కేసీఆర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన చుట్టూ సవాల్. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని సవాల్. ఫెరడ్ గ్రౌండ్స్ తో సభతో కేసీఆర్ వణికిపోయారని ఇక్కడ తరచూ చేసినటువంటి వాక్యం. జనభారత్, జనాభాలో వచ్చే 7 ఏళ్ళు చైనాను అధిగమించవచ్చన్న ఇండియా. ఈ నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు, 2080 నాటికి 1,004 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభా. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అంచనాల నివేదిక 2022 ప్రకారం విడుదల చేసినటువంటి లెక్కలు ఇవి. విదేశీ విద్యా వరం, ఏపీలో జగనన్న విదేశీ విద్య దీవెన మార్గదర్శకాలు జారీ. ప్రతిభావంతులైన విద్యార్థులకు పథకంతో భారీ మేలు. అగ్ర ఉన్న పేదలకు వర్తింపు. ఆదాయ పరిమితి 8 లక్షలు పెంపు. యుఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రామాణికం. టాప్ 100 సిటీలో సీటు సాధిస్తే 100% రియంబర్స్మెంట్. టాప్ 100 నుంచి 200 సీట్లతో సీటిస్తే 50 లక్షల వరకు ఫీజు మెల్లింపు అని ఇక్కడ విదేశీ విద్య గురించి ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ ఒక వాక్య. లంకకు 20న కొత్త అధ్యక్షుడు. శ్రీలంక అధ్యక్ష భవనం ఆక్రమించి పిఓ క్యూబోర్డును వాయిస్తున్న నిరసనకారుడు. సెల్ కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధిస్తున్న ఇతర నిరసనకారులు. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం, ఆ వెంటనే తప్పుకోనున్న కేబినెట్. అధ్యక్ష ప్రధాన పదవులు మావే, విపక్ష ఎస్జేపీ ప్రకటన. సైన్యాన్ని పంపడం లేదు భారత్. మరో ఇది శ్రీలంకలో 20న కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నట్టుగా ఇక్కడ వాక్యాలు వెలువడింది. ఇది సాక్షి దినపత్రికలోని ప్రధాన వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దళిత బంధులు ఆమ్యామ్యాలు. ఆర్థిక సాయానికి 2 లక్షల వరకు మామూలు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అంశాల దంద. పైసలు ఇచ్చి 7 ఏళ్ళకి అవస్తున్న ఆర్థిక సాయంను అప్పులు తెచ్చిన లబ్ధిదారులు వడ్డీలతో కుదేరు. 2వ విడత ఇప్పటి నుంచే బేరసారాలు అని చెప్పి ఇక్కడ దళిత బంధులు దళారులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఇక్కడ వాక్యలు. ప్రభుత్వం నుంచి ఒకేసారి 10 లక్షల ఆర్థిక సాయం అందితే కుటుంబ జీవన విధానమే మారుతుంది అనుకున్నారు. దళిత బంధు మొదటి జాబితాలో పేరుండాలంటే అడిగినంత ఇవ్వాల్సిందంటూ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అంచెలు డిమాండ్ చేయడంతో 1 లక్షల నుంచి 2 లక్షల వరకు తహవతుకు మించి తెచ్చి కట్టారు. డబ్బులు ఇచ్చి సంవత్సరం కావస్తున్న ఇప్పటికీ దళిత బంధు ఆర్థిక సాయం అందకపోవడంతో తెచ్చిన అప్పు తీర్చాలనే ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు వడ్డీ భారం తలపించిన భారంగా మారుతుంది. ఫలితంగా కొంతమంది దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి దశలో హుజురాబాద్ వాసాల మరితో పాటు మరో 4 మండలాల్లో సంతృప్తి స్థాయిలో అన్ని దళిత కుటుంబాలను, ఇతర ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. సంతృప్త స్థాయిలో ఎంపిక చేసిన చోట్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ మొత్తం అందరినీ ఎంపిక చేశారు కాబట్టి ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా రాలేదు. ఇక మిగిలిన చోట్ల ఎంపిక ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యేల కొనసాగు నడవడంతో
జిల్లాలో కొన్ని చోట్ల వారి అనుచరులు ఊసులకు పాల్పడ్డారు. దంతమంది ద్వారా 10 లక్షల ఆర్థిక సాయం అందుకున్నతో అవకాశాన్ని బట్టి 2 లక్షల వరకు వసూలు చేశారు. ఇమ్మేనేల్ అనుచరులు అడిగిన మొత్తం ఇవ్వకపోతే దళిత బంధు ఆర్థిక సాయం అందేదేమో అనే భయంతో కొందరు అప్పు తెచ్చి మరీ ఇచ్చారు. కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చే పరిస్థితి లేని వారి నుంచి ఎమ్మెల్యేల అనుచరులు ముందు జాగ్రత్తగా తెల్ల కాగితంపై రాయించుకొని సంతకాలు తీసుకున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఈ తరా వసూలు ఎక్కువగా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో కొంతమందిని లబ్ధిదారులు ఎంపిక చేశారు. కొన్ని చోట్ల యూనిట్లు కూడా గ్రౌండింగ్ అయ్యాయి. మరికొన్ని చోట్ల మాత్రం లబ్ధిదారులను ఎంపిక చేసి నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు అందలేదని చెప్పి వారు ఆవేదన చేస్తున్నటువంటి వార్త వ్యాఖ్యానం. 19 జిల్లాల్లో ఉద్యోగులకు వేతనాలు ఇప్పటి వరకు 14 జిల్లాల వరకు అందాయి. నిధులను సర్దుబాటు చేసి చెల్లింపు ఈ నెల రాబడుల్ని వాడుతున్న సర్కార్ జూన్లో లభించిన 7,000 కోట్ల అప్పు నేడు అందనున్న మరో 1,000 కోట్లు రైతు బంధు మిగతా స్కీములకు సర్దుబాటు చేసి వేతనాలపై దృష్టి అని చెప్పి ఇక్కడ ఉన్నది. ఇప్పటి వరకు 14 జిల్లాలకు ఉద్యోగస్తులకు మాత్రమే జీతాలు వచ్చినాయి. ఇంకా 19 జిల్లాలకు ఇప్పటి వరకు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని చెప్పి ఇక్కడ వాడుతున్నది. ప్రతి నెల కూడా ఇదే జరుగుతుంది. వాటి పెన్షనర్లకు అటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారనేది ఇక్కడ క్లియర్గా చూడడం జరిగింది. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ 13 జరగాల్సిన ఈసెట్ వాయిదా త్వరలో కొత్త తేదీ ప్రకటన. కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ సీఎం ఆవిష్కరించిన ప్రధాని అక్టోబర్ చివరికి నిర్మాణం పూర్తయ్యే ఛాన్స్ ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై సిపిఎం మజ్లిస్ అభ్యంతరం అని చెప్పి ఇక్కడ ఒకటి వార్త వెలువడింది. విపక్షాల మాట సీఎం నోటా. ముందస్తుపై సీఎం వ్యూహాత్మక సవాల్. ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని అంచనా. సమస్యగా మారున్న ఆర్థిక ఇబ్బందులు అయినా ఈ కారణాలను చెప్పలేని పరిస్థితి. అందుకే సీఎం నోటా అసెంబ్లీ రద్దు మాట. దీటుగా ప్రతిస్పందించే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రతి సవాలు. బంతి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులోనే వేసినటువంటి దృశ్యం ఇది. గోదాములు ఖాళీ. రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం నిల్వలు తరలిస్తున్న ఎఫ్సిఐ బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుకు సరఫరా. శ్రీలంకకు తమిళనాడు సరఫరా. అక్కడ బియ్యానికి డిమాండ్ తరలింపున కారణాలు తెలియమంటున్న అధికారులు. అదే సమయంలో మిల్లల్లో మాత్రం ఇబ్బడిమిబ్బడిగా నిల్వలు. సీఎంఆర్కు అనుమతిస్తే గోదాములు మిల్లుల సమస్యకు పరిష్కారం అని చెప్పి ఇక్కడ గోదాములలో తీరకపోయినటువంటి ఉప్పుడు బియ్యాన్ని ఖాళీ చేస్తున్నటువంటి ఒక దృశ్యం ఇది. మిల్లింగ్ ప్రైస్ సేకరిస్తే మొన్నటి వరకు ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు గోదాములు ఖాళీ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఎమా స్పీడ్గా ఎఫ్సిఐ వాటిని ఖాళీ చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో అవసరాలే ఇందుకు కారణమని చెబుతుంది. ఈ పరిస్థితుల్లో కష్టం మిల్లింగ్పై రైస్ సేకరణకు అనుమతిస్తే ఇటు అటు గోదాములు నిండుతాయి. ఇటు మిల్లలు రాష్ట్ర ప్రభుత్వ సమస్య పరిష్కరించవుతుంది అని. కానీ సీఎంఆర్పై మాత్రం ఎటు తేల్చి చెప్పడం లేదు. అదే సమయంలో చక్కచక్క నిల్వలను ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే కారణాలు తెలియదని అధిక గోదాముల నిర్వాహకులు అధికారులు చెబుతున్నారు. దాంతో ఎఫ్సిఐ అంతర్వ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. కస్టమ్ బిల్డింగ్ రైస్ ఇస్తామని స్టోరేజ్ స్థలం కల్పించాలని గతంలో ఎంత మొత్తుకున్నా కానీ ఇక్కడ గోదాము ఖాళీ అయినటువంటి పరిస్థితి ఇది. 1 నెలకి అన్న డెంకే పగ్గాలు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవం. పన్నీర్సెల్వంపై బహిష్కరణ వేటు. పార్టీ ప్రాథమిక సభ్యత కూడా రాదు. ఓపీఎస్ పార్టీ ద్వారానికి పాల్పడ్డారని చెప్పి ఈపీఎస్ చేసినటువంటి వాక్య. రజాకారుల నేపథ్యంలో సినిమా కథ అందిస్తున్నట్టు వెల్లడించిన విజయేంద్ర ప్రసాద్ బీజేపీ నేతలకు ఈ సినిమాకు సంబంధం లేదని, సినిమా పేరు రజాకర్ల ఫైల్ కాదని స్పష్టీకరణ. ఇది ఇక్కడ ఒక వార్త వైఖ్యం. విజయ మాల్యాలకు 4 నెలలు జైలు. కోటి ధిక్కాల కేసులో శిక్ష విధించిన సుప్రీం శిక్ష అనుభవించేందుకు దేశానికి తీసుకురావాలి.
బదిలీ చేసిన 310 కోట్ల రూపాయలు తిరిగి డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఈ సుప్రీం కోర్టు చేసినటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే అజయమల్యను దేశాన్ని రప్పించి 4 నెలలు జైలు శిక్ష విధించాలి 310 కోట్ల డాలర్లను 310 కోట్ల డాలర్లను వెంటనే బదిలీ చేయాలని చెప్పి చేసినటువంటి ఇక్కడ వార్త ఇది. ఇది ఆంధ్రజ్యోతి నుంచి ప్రధాన దినపత్రికలో ఇవ్వబడిన వార్త విశేషాలు. ఈనాటి అన్ని ప్రధాన దినపత్రికలు వెళ్ళినటువంటి వార్తలు వాటి విశేషాలు ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. నమస్తే.